హిట్ యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు పొరపాటు ఎవరితో అర్థం కాదు ఎదుటి వారికి ఎంత నష్టం వచ్చినా వారికి సంబంధం లేదు అదంతా ఓ రూల్ ఆ రూలే నిరుపేదల పేకల మీదకు తెస్తోంది ఆర్థిక భారాన్ని పెంచుతోంది ఇదేమని అడిగితే ఓ చిరునవ్వును అవడం తప్పించి అస్సలు పట్టించుకోరు ఈ వైఖరే ఇప్పుడు ఓ సామాన్యురాలికి ఆగ్రహం తెప్పించింది అసలు ఏం జరిగిందో చూద్దాం పదండి అది హర్యానాలోని పానీపట్ అక్కడ ఓ 60 గజాల ఇల్లు అందులో ఓ 65 ఏళ్ల మహిళ నివాసం నిరుపేద ఉన్న దాంట్లో తినే తినక కాలం గడుపుతోంది ఇంట్లో ఎలాంటి ఆర్భాటాలు లేవు ఫ్రిడ్జ్ ఏసీ ఫ్యాన్లు కూడా లేవు లైట్లు కూడా రెండే రెండు అవి కూడా 40 క్యాండిల్ బల్బులు అలాంటి ఇంటికి ఏకంగా 21,89,000 రూపాయల కరెంట్ బిల్ వచ్చింది అది స్వయంగా విద్యుత్ శాఖ వారే తెచ్చిచ్చి వెళ్ళారు బిల్లు చూడగానే ఇంటి యజమానురాలి గుండె గుభేలమంది ఒక్కసారిగా వణికిపోయింది వెంటనే విద్యుత్ కార్యాలయానికి వెళ్ళి అధికారులను సంప్రదించింది కానీ ఎవరూ ఆమె మొరను ఆలకించలేదు ఆమె ఒంటరి తన అనేవాళ్ళు కూడా ఎవరూ లేరు విషయం తెలిసింది చుట్టుపక్కల వారంతా మద్దతుగా నిలిచారు నెలకు 200 రూపాయలు కూడా రాని కరెంట్ బిల్లు ఏకంగా లక్షల్లో రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు దండుగా కలిసి విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు ఇదేంటి బాబు అంటూ అధికారులను నిలదీశారు అయినా నో యూస్ దీంతో బాధితురాలు బ్యాండ్ వాయిస్ తో తనకొచ్చిన విద్యుత్ బిల్లును బ్యానర్ గా కట్టి నిరసన వ్యక్తం చేసింది 21 లక్షలు కట్టలేను నా ఇల్లే తీసేసుకోండి అంటూ అధికారుల ముందు బోరుమంది బిల్లు మార్చేదాకా కదిలేదే లేదని మొండికేసి అక్కడనే బయటించింది దీంతో అధికారుల్లో కదిలికొచ్చింది కొద్ది రోజులుగా పట్టించుకొని అధికారులు దిగొచ్చారు బాధితురాలితో మాట్లాడారు జరిగిన తప్పిదాన్ని గ్రహించామని అంగీకరించారు త్వరలోనే సరిచేస్తామని హామీ ఇచ్చారు దీంతో బాధితురాలు నిరసన విరమించింది ఆమెకి ఎదురైన ఘటనతో విద్యుత్ అధికారులు లీలలు మరోసారి బయటపడ్డాయి పోరాడే శక్తి లేకపోతే పైకెక్కి వేధించేవారు ఎక్కువవుతారు వారు అధికారులు కానక్కర్లేదు ఎవరైనా కావచ్చు వాస్తవానికి నిజానికి మద్దతు ఇవ్వడంలో ఉన్న సంతృప్తి అంతా ఇంత కాదని అంటున్నారు పానీపట్ స్థానికులు ఇదండి కరెంటు బిల్లుల్లో కనిపించిన లీల అధికారుల వైఖరిని ఎదిరించిన ఆమె నిజంగా ఓ ధీర మీరేమంటారు